Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy garu raitulaku maroka good news chepparu. Ippudike raitula runalaku sambandhinchi bank adhikaralato charchinchadam jarigindi. Aa charchallo కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని కీలక సూచనలు చేశారు బ్యాంకర్లకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా బయటపడుతున్న అంశం. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆశాజనకంగా లేవు అని చెప్పి, ప్రధానంగా ముద్రా యోజన రుణాలు సైతం చాలా తక్కువ ఉందని చెప్పడం, రుణాలు మంజూరు పెంచాలి అని చెప్పి సీఎం బ్యాంకర్లను సూచించారు అనేది. అంటే ఇదే టైంలో రేపు మే 15వ తేదీన రాష్ట్ర రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అందించబోతున్నాము అని చెప్పి రైతుల కోసం శుభవార్త చెప్పారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల్లో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సహకరించాలి అని చెప్పి బ్యాంకర్లను కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, అలాగే పురుగు మందులు, ఎరువులు మొత్తం అన్నీ కూడా అందించబోతున్నారు. బ్యాంకులతో ఆ వివరాలను అనుసంధానం చేస్తాము అని చెప్పి, తద్వారా సాగు చేస్తున్న పంటలకు తగిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఇదే టైంలో చిరు వ్యాపారులు, అలాగే తోపుడు బండ్ల మీద చిన్నపాటి వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా జూన్లో ఒక కొత్త పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి, అందుకు బ్యాంకులు కూడా సహకరించాలి అని చెప్పి కోరడం. గోదావరి అలాగే కృష్ణా నదుల అనుసంధానం ద్వారా కరువు ప్రాంతాలకు నీళ్లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులకు బ్యాంకులు కూడా సహకారం ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్లను కోరారు. ప్రధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్రులను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆంధ్ర బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఫకీర్ స్వామి ఆల్రెడీ దీని గురించి ఒక విషయం కూడా బయటపెట్టారు. 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశారు. ఆల్రెడీ 5,000 జనాభా పైబడిన 567 చోట్ల కోర్ బ్యాంకింగ్ సర్వీసులను కూడా ప్రారంభించామని చెప్పడం, అంటే 110,000 మంది రైతులకు ఫిబ్రవరి నెలలో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని కూడా బ్యాంకుల నుంచి ఒక వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే మొత్తం మీద రైతులకి ఇవన్నీ కూడా ఒక శుభవార్తలనే చెప్పాలి. మే 15వ తేదీన మరొకసారి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వనున్న రైతు భరోసా ఆసరా ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ఆసరా, అది మరోసారి అందుకోబోతున్నారు. ఇదే టైంలో చిరు వ్యాపారాలకి 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తోపుడు బళ్ళు ఇలాంటి వాళ్ళకి, ఇదంతా కూడా నిజంగా ఒక కలిసొచ్చే అంశమనే చెప్పాలి. చూద్దాం భవిష్యత్తులో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.